హ్యాపీ మార్నింగ్ అండి. నా పేరు ఎన్ఎం రావు అండి. మాది బోల్డ్ బ్లాస్టర్స్ టీమ్, వేణుగోపాల్ సారు కోఆర్డినేటర్. ఇప్పుడు నేను వచ్చేసి మనకి అసైన్మెంట్ లో భాగంగా బుక్ రీడింగ్ లో సంబంధించి ది సీక్రెట్ అనే బుక్ గురించి చెప్పబోతున్నానండి. దీనికి ఆథర్ వచ్చేసి రోండా బార్ను. ఇంతకుముందు 8 బుక్లు రాశారు, ఇంకా బుక్లు రాస్తున్నారు. ది సీక్రెట్ అనే బుక్ ని ఒక సినిమా కూడా, సినిమాలా కూడా తీశారండి. ఒక 24 మంది ఒక సైంటిస్ట్ లాగా, తత్వవేత్త లాగా అంతమంది యొక్క సపోర్ట్ తీసుకుని బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఒక మనిషి సక్సెస్ ఎలా అవుతాడు అనేది ఈ బుక్ యొక్క సక్సెస్ ఎలా అవుతాడు దాన్ని రివీల్ చేస్తున్నాం అనేది ఈ బుక్ యొక్క కాన్సెప్ట్ ఇది. సో ది సీక్రెట్ లో భాగంగా వచ్చేసి, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే మనిషికి డైలీ వచ్చేసి ఒక 60,000 పైచీలకు ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఈ ఆలోచనలన్నీ కూడా మనం దీన్ని ఎక్కువ మనం దేని గురించి అయితే థింక్ చేస్తామో, సపోజ్ నేను ఒక ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసో, లేకపోతే ఒక పాజిటివ్ గా నేను బిజినెస్ సక్సెస్ కావాలని చెప్పేసో, లేకపోతే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, లక్ష్యం పెట్టుకున్నా ఏమన్నప్పుడు కూడా మనం 60,000 ఆలోచనలో ఈ థాట్ లో భాగంగా ఎక్కువ ఏమైతే ఆలోచన చేస్తామో అది డెఫినెట్లీ జరిగి తీరుతుంది అనేది ఈ బుక్ యొక్క కాన్సెప్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సనే కాదు చాలా మందిని ఇంటర్వ్యూ చేసి బుక్ లో ఒక సీక్రెట్ అనేది రివీల్ చేశారండి. అదేంటంటే, సపోజ్ ఒక పర్సన్ కి క్యాన్సర్ వచ్చింది, అది స్టేజ్ 1 దాటింది, స్టేజ్ 2 దాటింది, స్టేజ్ 3 దాటింది, స్టేజ్ 4 కూడా స్టేజ్ 4 లెవెల్ లో ఉంది. ఇంకా మీరు చనిపోతారని చెప్పినప్పుడు, ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళేమనుకున్నారంటే, ఈ డాక్టర్లు ఏమైనా చెప్పనే, నేను చనిపోతానని చెప్పనే, ఏమైనా చెప్పనే, ఏదేమైనా కానీ నేను ఎట్లయినా బతకాలి, బతికి తీరాలి, బతికి బయటపడతానని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకుని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని, ఎస్ నేను బతకగలను, నేను బతుకుతాను, ఈ మెడిసిన్ నన్ను బతికిస్తాయి, నా సంకల్పం బతికిచ్చిద్ది అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అనుకున్నటువంటి కేసులు, చాలా కేసులు ఎవరైతే అలా 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 అనుకున్నారో వాళ్ళు బ్రతికి బట్టకడగలిగారు అనేది బుక్ చెప్తుంది. ఒక క్యాన్సర్ పేషెంటే కాదు, ఒక్కళ్ళే కాదు, చాలా మంది ఇట్లా 100 మందిని ఇంటర్వ్యూ చేశారు. సపోజ్ ఒక పర్సన్ కి ఏదో షుగర్ వచ్చింది, కాలు తీసేయాలని చెప్పారు, కాలు నడవదని చెప్పారు, నువ్వు నడవలేకపోతున్నావు కాబట్టి కాలు తీసేయాలని చెప్పారు. అట్లాంటి కేసుల్లో కూడా వాళ్ళు నడవలేకపోవడం ఏంటి, నేను నడవగలను, నడుస్తాను, నడిచి చూపిస్తానని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు సంకల్పించుకుని నడిచి చూపించారు, నడిచారు అన్నదే కాన్సెప్ట్. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి 100% జనాభాలో, మీకు తెలుసో తెలీదో, 100% జనాభాలో మొత్తం ఆస్తి అంతా కలిసి 4% పీపుల్ దగ్గరే ఉంది. ఈ 4% పీపుల్ ని కలిసి ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన యొక్క విషయం ఏంటంటే, అంటే ఇంత సంపద అంతా కూడా, ఇంతమంది జనాభా ఉన్నప్పుడు కూడా మీకే ఎందుకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళని కదిపి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాము, మేము కొంత సంపదను క్రియేట్ చేయాలనుకున్నాము, మేము ఇది సాధించాలనుకున్నాము, కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాము, కొన్ని గోల్స్ పెట్టుకున్నాము, ఇప్పుడు $1 మిలియన్ ఇంత 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 డబ్బు కావాలని చెప్పేసి అనుకున్నాము అనుకుని దానికోసం దాంట్లో ఎక్కువ ఆలోచన మేము దానిపైనే చేసినప్పుడు అది మాకు జరిగి తీరింది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. మిగిలిన 96% పీపుల్ ఏమైతే ఉన్నారో వాళ్ళు సహజంగా కొంత ఏం చేయాలనుకున్నారో అదే చేశారు, కానీ పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు, పెద్ద పెద్దగా ఏదో చేయాలనుకోలేదు, పెద్ద పెద్దగా ఏదో చేయాలనుకోలేదు కాబట్టి వాళ్ళు దాన్ని సాధించలేకపోయారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్పోర్ట్స్ లో చూసుకున్నప్పుడు కూడా చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఇప్పుడు మొన్న మన పివి సింధు గేమ్కి వెళ్ళింది, ఎగ్జాంపుల్ చూసినట్లయితే గేమ్కి వెళ్ళినప్పుడు ఏమో నేను నాకు టఫ్ క్యాండిడేట్ ఒక చైనా ఉండో, ఇంకో అమెరికా ఉండో, ఇంకో ప్లేస్ ఉండో, ఆ క్యాండిడేట్ ఉంది, నేను అన్ని నెగ్గుకు రాగలుగుతాను, కానీ ఆ క్యాండిడేట్ పై నెగ్గుకు రాలేను, అది నాకు చాలా టఫ్ అయింది, అది నా వల్ల కాదేమో అని చెప్పేసి మనసులో భయం పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ ఆమె ఓడిపోద్దంట. ఈమె నాకన్నా గొప్ప కాదు, ఈమె నాకన్నా గొప్ప ఆడదు, ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ లో వీక్ ఉంది, ఇప్పుడు నేను గెలిసి తీరుతాను అని చెప్పేసి పీవీ సింధు అనుకుంటే, నాట్ ఓన్లీ పీవీ సింధు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డెఫినెట్లీ గెలిచి తీరుద్ది అంట. ఈ బుక్ ఏమంటుందంటే, ఇప్పుడు మీరు ఏమైతే అనుకుంటారో, చాలా మంది కొన్ని వందల మంది సైంటిస్టులని, కొన్ని వందల మంది ఆథర్స్ ని, కొన్ని వందల మంది తత్వవేత్తల్ని అందరినీ కలిసి ఇంటర్వ్యూ చేసి దీన్ని మేము ఒక సీక్రెట్ అనేదాన్ని రివీల్ చేస్తున్నాం అని చెప్పేసి బుక్ రాయబడింది. ఫస్ట్ నుండి కూడా బుక్ చదువుతూ వస్తున్నప్పుడు సీక్రెట్ని రివీల్ చేస్తున్నాము అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటా వచ్చి
లాస్ట్ లో ఇదే విషయాలు చెప్పారు, ఎవరు ఏమైతే ఎక్కువగా అనుకుంటారో అది మీ జీవితంలో జరిగి తీరుతుంది, అది అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది, ఇది జరిగి తీరుతుంది అని చెప్పేసి దానిలో చెప్పడం జరిగింది. ఈ బుక్ అయితే నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసిందండి. నేను ఎప్పుడు ఇది 2-3 ఇయర్స్ బ్యాక్ చదివాను, రీసెంట్ గా అసైన్మెంట్ లో భాగంగా కూడా ఈ బుక్ చదివాను నేను 2-3 ఇయర్స్ బ్యాక్. దగ్గర నుంచి బాగా డిస్టర్బెన్స్ ఉంది, అతను ఏం చెప్పినా సరే నాకు తెలిసి ఏమి వినబడదు. ఆదర్శ ప్రపంచ, నా పేరు జి శ్రవణ్ కుమార్ గౌడ్. నేను బుక్ రివ్యూలో భాగంగా సెలెక్ట్ చేసుకున్న బుక్ ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి ఆధ్యాత్మికయే రాచబాట. ఈ బుక్ రచయిత వచ్చేసి శ్రీ పూజ్యశ్రీ భిక్షమయ్య గురుజీ. ఇతను వృత్తిరీత్యా జువాలజీ లెక్చరర్. ఇతను ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా 1998 ధ్యాన మండలిని స్థాపించడం జరిగింది. ఇతను దాదాపు ఫ్రీగా 10 శిక్షణలు అందిస్తున్నాడు మన ఇంపాక్ట్ లాగా. అందులో కొన్ని నాకు తెలిసినవి MMY యోగా, అదేవిధంగా బాలల వృత్తి శిక్షణ, అదేవిధంగా విద్యార్థి శిక్షణ, మహిళలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాడు. ఇతను వచ్చేసి దాదాపు 50 పైగా బుక్స్ రాయడం జరిగింది ఇంగ్లీష్లో తెలుగులో. కొన్ని బుక్స్ మనోహర సుమహారం, నా తెలుగు నేల, ఇంగ్లీష్లో వచ్చేసి ఈ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, ఈ జ్ఞాన వికాసిని అనేక బుక్స్ రాయడం జరిగింది. ఈ బుక్ ఎవరు యూజ్ చేయాలంటే 18 ఇయర్స్ అబో ఎవరైనా ఈ బుక్ను చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ బుక్ లో ముఖ్యంగా మెయిన్ కంటెంట్ ఏంటంటే మన మనసు, ఆధ్యాత్మికత అంటే మన మనసు గురించే చెప్తుంది. మన మనసు, మన అంతరంగంలో ఎన్నో చెడు విషయాలు ఉంటాయి, ఆలోచనలు కానీ విషయాలు కానీ ఉంటాయి. ఇవన్నీ తొలగించుకొని మనం ఒక మంచి సన్మార్గంలో నడవడానికి ఈ పుస్తకం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకంలో దాదాపు 100 టాపిక్ వరకు చర్చించడం జరిగింది. నాకు ఇందులో బాగా నచ్చిన 2 టాపిక్స్, ఒకటి ఏంటంటే మనకు పతాంజలి మహర్షి అందించిన ఒక భారతదేశానికి ఒక బహుమతి ఏంటంటే అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అంటే ఇందులో 8 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి యమ నియమ ఆసన, ప్రాణాయామ ప్రత్యాహార ధారణ, ధ్యానం సమాధి. ఇవి ఎవరైతే పాటిస్తామో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అదేవిధంగా 0 నుంచి 100% వరకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సమాజంలో, మన సమాజంలో చూసుకుంటే 3 రకాల వ్యక్తులు ఉంటారు. 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. తమో రజోగుణాలు రెండు కూడా బ్యాడ్ హ్యాబిట్స్. తమోగుణం లక్షణాలు ఎలా ఉంటాయంటే భయము, పిరికితత్వము, వాయిదా వేయడము, తనంతాను చిన్న చూపు చూసుకోవడం. అదేవిధంగా రజోగుణం వచ్చేసి కోపం, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం. సత్వగుణం వచ్చేసి ఓర్పు, సహనం, శాంతి, ప్రేమ, దయ, ఈ విధంగా ఉంటాయి. ఈ పుస్తకం ఇంకోటి ఏం చేస్తే ప్రతి వ్యక్తికి సమాజంలో 4 లక్ష్యాలు ఉండాలి. 1 ప్రొఫెషనల్ గోల్, 2 ఫ్యామిలీ గోల్, 2 సోషల్ గోల్ సామాజిక లక్ష్యము, ఇంకోటి వచ్చేసి 4 స్పిరిచువల్ గోల్ ఆధ్యాత్మిక లక్ష్యం. ఈ 4 సాధించడానికి నాకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఈ మన దీన్ని సాధించడం అంత సులభము కాదు, అలాగని అంత కష్టము కూడా కాదు. సాధన చేయడం వల్ల మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావచ్చు. మనం ఈ బుక్ చదవడం వల్ల నిజమైన భగవంతుణ్ణి అది కొలవాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంతోనే సాధ్యమవుతుంది. ఈ ఇంకా వచ్చేసి మనలో అనేక ముందుకు వెళ్ళడానికి కూడా మనం కూడా పతాంజలి మహర్షి మనకు అందించిన ఈ సూత్రాలు వల్ల మనం జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంపాక్ట్ లో రావడానికి కూడా నేను ఈ పుస్తకం వల్లనే ఇంపాక్ట్ లోకి రావడం జరిగింది. అదేవిధంగా మనలో లోపాలు, మన ఏంటి, మనకు ఏ అలవాట్లు ఉన్నాయి, మన తమోగుణ లక్షణాలు ఉన్నాయా, రజోగుణ లక్షణాలు ఉన్నాయా తెలుసుకొని సత్వగుణంలో వెళ్ళడానికి నాకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఈ సత్వగుణంలో ఉన్న వ్యక్తికి మెయిన్ గా 4 లక్ష్యాలు ఉంటాయి. 1 ఏకాగ్రత, 2 జ్ఞానం, 3 ప్రతిభ, 4 సమర్థత, 5 ఆరోగ్యం. ఈ అన్ని మనం నిర్మించుకున్నాం అనుకో మనం పరిపూర్ణ వ్యక్తిగా తయారవడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా మనం ఇంకా ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు ఏంటంటే తెలివి, మనకు తెలివి, మాయ మరియు ఆధ్యాత్మికంలోకి ఎలా ప్రవేశించాలి, అనేక విషయాలు ఈ పుస్తకంలో మనకు
పిల్లడి జరిగింది. ముందుగా ఇది దీనికి దీ అత్యాధికంలోకి ఎవరు రావాలన్నా మెయిన్ అది సాధన వల్లనే సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మోహన్ రాజా. ఈరోజు నా అసైన్మెంట్ లో భాగంగా నూతన విద్యా విధానం 2020 బుక్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ బుక్ లో నేను చదివినటువంటి ఈ బుక్ లో నూతన విద్యా విధానం వల్ల వచ్చేటువంటి మార్పులు ఏంటి అని చెప్పడం జరిగింది. దీనికి శ్రీ కస్తూరి రంగన్, మీ అందరికి కూడా పరిచయమే. కస్తూరి రంగన్ గారు ఇంతకు దీనికి ముందు ఆయన ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. ఇస్రో చైర్మన్ గా పనిచేసినప్పుడే మనలో మన దగ్గర ఉండేటువంటి విద్యా వ్యవస్థను మార్చాలనే ఆలోచనతోని ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీ కస్తూరి రంగన్ గారు ఇచ్చినటువంటి ఈ బుక్ రివ్యూ, ఈ బుక్ లో చాలా అంశాలు మనసుకు హత్తుకునే విధంగా, ప్రపంచంలో భారతదేశంని 1 స్థానంలో నిలిపే విధంగా ఉన్నాయి. శ్రీ కస్తూరి రంగన్ గారు రాసినటువంటి ఈ బుక్ను చూసినట్లయితే అనేక మార్పులు రాబోతున్నాయి విద్యా వ్యవస్థలో. దీనికి ముందు మనం 1986 ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలో విద్యా వ్యవస్థపై రివ్యూ చేయడం జరిగింది. గత 34 నుండి ఎటువంటి మార్పు లేకుండా అదే విధానమైనటువంటి పాత పద్ధతులే మనం ఇప్పటి వరకు పాటించు వస్తున్నాము. కనుక ఇప్పుడు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది కావున విద్యార్థి యొక్క ఆలోచనలో మార్పులు కూడా వచ్చాయి కావున విద్యా వ్యవస్థలో మార్పు అవసరము అనే అంశాన్ని గుర్తించినటువంటి గొప్ప విద్యావేత్త శ్రీ కస్తూరి రంగన్ గారు అందించినటువంటి ఈ బుక్ నూతన విద్యా విధానము 2020 అందరికీ అందుబాటులో ఉంటుంది. పాత విద్యా విధానం మనందరికీ తెలుసు, 10+2+3+4 అది రద్దు చేయబడుతుంది. దాని స్థానంలో ఇప్పుడు కొత్తగా చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకొస్తూ 5+3+3+4 అనే విద్యా వ్యవస్థను మొదలు పెట్టడం జరుగుతుంది. కనుక ఈ విద్యా వ్యవస్థలో మార్పు అనేది నేను స్వాగతిస్తున్నాను. నా పర్సనల్గా ఇది నాకు ఎంతగానో నచ్చినటువంటి అంశము. మరి ఇందులో నాకు నచ్చినటువంటి అంశాల్లో మరొకటి ఏంటి అంటే చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ప్రభుత్వ రంగంలో ఇంతకు దీనికి ముందు చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ లేదు. 5 అయితే కానీ స్కూల్లో చేర్పించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కూడా చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. కనుక 3 విద్యార్థులను స్కూల్లో చేర్పించడం జరుగుతుంది. ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే 3 8 వరకు, అంటే ఫస్ట్ నర్సరీ నుండి 2 వరకు ప్రతి విద్యార్థి యొక్క మేధస్సు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ అంశాన్నైతే మనం వాళ్ళలోనికి చొప్పిస్తామో, ఏ అంశాన్నైతే వాళ్ళలో మనము ఇంజెక్ట్ చేస్తూ ఉంటామో అది జీవితకాలం వాళ్ళకు గుర్తుండే విధంగా ఉంటుంది. కనుక ఈ ఎడ్యుకేషన్ అనేది, చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ వ్యవస్థ 5+3+3+4 అనేది మనల్ని ప్రపంచ స్థాయిలో 1 ఉంచే విధంగా చేస్తుంది. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఓన్లీ బట్టి పద్ధతి, కానీ కొత్త విద్యా విధానంలో మానవీయ విలువలని పెంచుతుంది. ఈ మానవీయ విలువలను పెంచడం వల్ల చదువుకున్న వాడికి సంస్కారం లేకుండా పోయింది పాత విద్యా విధానంలో. కానీ ఈ కొత్త విద్యా విధానంలో చదువుకుతో పాటుగా సంస్కారం కూడా నేర్పిస్తున్నారు. సంస్కారం అనేది ముఖ్యం అనేది ముఖ్యంగా సూచించడం జరిగింది నూతన విద్యా విధానము.
ఈ నూతన విద్యా విధానం వల్ల తర్వాత తరంలో మనల్ని ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ గా ఉంచుతుంది అని కోరుకుంటున్నాను. కనుక ఇంత మంచి మన నూతన విద్యా విధానంలో మార్పులను స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ ఆఫ్టర్నూన్ టు ఆల్. మై నేమ్ ఇస్ ఇందుకు మోహన్. నేను బుక్ రివ్యూలో భాగంగా నేను ఎంచుకున్నటువంటి బుక్ సమస్యలు పరిష్కారాలు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమస్యలు పరిష్కారాలు అనే బుక్ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సార్. మనందరికీ తెలుసండి యండమూరి వీరేంద్రనాథ్ సార్ యొక్క బుక్స్ కానీ వాళ్ళకి మూవీస్ కానీ మనందరికీ తెలుసు. ఎలా అంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రతి ఒక్క ఇంట్లో యండమూరి వీరేంద్రనాథ్ సార్ యొక్క బుక్స్ కానీ వారి యొక్క మోటివేషన్ వీడియోస్ కానీ మూవీస్ కానీ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అతని గురించి ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం ఎవరికైతే లేదు. ఇదే విధంగా నేను ఈ బుక్ ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే ఈ బుక్ హుక్ లైన్ అండి. ఈ టైటిల్ ఏదవుతుందో సమస్యలు పరిష్కారాలు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమస్యలు పరిష్కారాలు ఏ బుక్ అయితే చూడగానే నాకు అట్రాక్ట్ అయింది. అరే ఈ సమస్యలు పరిష్కారాలు చాలా బాగుంది, దీన్ని చదివితే మనకి ఏమైనా ఉపయోగపడుతుంది అని చెప్పి. యాక్చువల్గా నేను యండమూరి వీరేంద్రనాథ్ సార్ యొక్క బుక్స్ అనేది చాలా చూశాను, చదివాను కూడా. ఆ సార్ గారు రచించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, విజయానికి 5 మెట్లు, మైండ్ నెంబర్ 1 ఎలా చేయడం, తప్పు చేద్దాం రండి, మీరు అనుకున్న వ్యక్తి అన్నటువంటి చాలా రకాల టైటిల్స్ చూస్తే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. అతని సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా విధంగా. అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కారాలు ఏదైతే బుక్ ఉందో, ఈ బుక్ని అతను ఏ విధంగా రచించాడంటే, కొన్ని వీక్లీ నవల్స్లో మ్యాగజైన్స్లో వస్తాయి, నవ్య, సాక్షి పేపర్స్లో. అదేవిధంగా తనకి ఎవరైతే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో జరిగినటువంటి డిస్కషన్స్, అదేవిధంగా అతని పైన ఏమైనా విమర్శలు వస్తే విమర్శలు, వీటికి సంబంధించిన అన్నిటువంటి అన్నిటిపైన ఒక రీసెర్చ్ లాగా చేసి వాటికి సమస్యలకి పరిష్కారాలు అనేది ఈ బుక్లో చూపించడం జరిగింది. ఈ బుక్ యొక్క మెయిన్ కాంటెంట్ ఏంటంటే, ఈ బుక్లో కెరీర్ సంబంధించిన భయాలు, అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు కెరీర్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, చదువుతున్నప్పుడు కానీ, అదేవిధంగా కొన్ని రకాల భయాలు ఉంటాయి మనకి భయాలకు సంబంధించి కానీ, అదేవిధంగా లవ్ మ్యాటర్స్లో కానీ, అదేవిధంగా డబ్బు సంపాదించడంలో కానీ, అదేవిధంగా ఆఫీస్లో ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి సమస్యలు, అంటే ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ తీసుకొని మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ బుక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే, ఈ బుక్లో ఎటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఈ బుక్ చదివిన తర్వాత నాకు చాలా విషయాలు అనేది అర్థమైంది ఏ విధంగా ముందుకెళ్ళొచ్చని. సరే ఈ బుక్లో మనం కొన్ని పాయింట్స్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. చాలా సిల్లీగా అతను చెప్తారు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది. ఒక ఫస్ట్ వచ్చి ఒక మనిషి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనే ఒక సమస్యకి అతను ఏ విధంగా చెప్పాడంటే, మనం ఎన్నో గొప్ప విషయాల్లో బాల్యంలో గుర్తించడం అనేది జరగదండి. అంటే బాల్యంలో అన్ని విషయాలు మనం గుర్తించలేం. కాబట్టి అమ్మ చేతి వంట రుచి తెలియాలంటే అబ్బాయిలు, అదే నాన్న యొక్క ఓర్పు తెలియాలంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కంపల్సరీ అని చెప్పి. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి తెలివి అతి తెలివి వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి వాటి గురించి చెప్పమంటే, అతను ఏ విధంగా చెప్పాడంటే, తెలివి అంటే మనం మన పనుల్ని సులభంగా లాభదాయకంగా చేసుకోవడాన్ని తెలివి అంటారు. అదేవిధంగా అవతల వ్యక్తికి మన దగ్గర ఉన్నటువంటి తెలివిని అతి తెలివిగా ఉపయోగించి, అంటే అనవసరమైన వాటిని ఉపయోగించి తెలివిని ఉపయోగిస్తే దాన్ని అతి తెలివి అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఒక లాయర్ వెళ్తారు. ఆ డాక్టర్ ఏమైనా బోర్డు పెడతాడంటే తన యొక్క హాస్పిటల్ ముందు, ఏదైనా హాస్పిటల్లో అక్కడ హాస్పిటల్ ఏ విధంగా బోర్డు పెడతాడంటే, ఆ డాక్టరు ఏదైతే సమస్యకి వస్తారో వాళ్ళ సమస్యను పరిష్కారం అయితే, సమస్య పరిష్కారం అయిపోతే 100 రూపీస్ పే చేయండి, అదేవిధంగా సమస్య పరిష్కారం కాకపోతే మీరు యొక్క జబ్బు 1000 రూపీస్ రిటర్న్ ఇస్తానని చెప్పి అతను అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. అక్కడ ఆ విషయాన్ని గమనించినటువంటి లాయరు దాన్ని ఏ విధంగా తీసుకుంటాడంటే, ఫస్ట్ సమస్యకి ఫస్ట్ డే వెళ్తాడు. ఫస్ట్ డేలో అతను చెప్పించ అనుకున్నది ఏంటంటే, నా నోటి రుచి తెలియటం లేదు, ఏం తిన్నా సరే నాకు ఆహారం రుచి తెలియటం లేదని చెప్పి వెళ్తే, ఆ డాక్టర్ ఆ సమస్యకి ఏం చేస్తాడంటే తన యొక్క నర్స్ దగ్గరికి నర్స్కి చెప్తాడనమాట, ఆ స్టవ్ పక్కన ఉన్నటువంటి బాటిల్ తీసుకురా అని చెప్పి చెప్తాడు. బాటిల్ తీసుకురాగానే అతనికి ఒక డ్రాప్స్, ఆ బాటిల్లో ఉన్న డ్రాప్స్ అతను నోట్లో వేయడం జరుగుతుంది.
ఆ నోట్లో ఎప్పుడైతే వేస్తాడో అతనికి అర్థం అవుతుంది, అరే ఇది కిరోసిన్, ఇది కిరోసిన్ అంటాడు. అది తెలియగానే అతనికి ఏమో అర్థమైంది, అతనికి రుచి అనేది వచ్చేసింది. అక్కడ ఓడిపోతాడు, అక్కడికి 1,000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సెకండ్ డే అతను రావడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఆ టైంలో అతను ఏం జరుగుతుందంటే అక్కడ ఏం చెప్తాడంటే, నాకు ఇక్కడ కంటి చూపు అనేది కనబడటం లేదు, దానికి సంబంధించి పరిష్కారం చెప్పమంటే నేనైతే ఈ సమస్యకి నేను పరిష్కారం చెప్పలేను, మీరు ఏ విధంగా చెప్పండి అంటే అక్కడ 10 రూపాయల నోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 రూపాయల నోట్ ఇవ్వడంతో అతను కనిపెట్టేస్తాడు 10 రూపాయల నోట్ అని చెప్పి, అక్కడ అది గమనిస్తాడు అనమాట. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఇదండి ఈ యొక్క బుక్ యొక్క రివ్యూ. థ్యాంక్ యూ. హ్యాపీ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు వేణుగోపాల్ రెడ్డి కుందారపు. ఈరోజు బుక్ రివ్యూలో భాగంగా నేను ది మిరాకిల్ మార్నింగ్ అనే బుక్ తీసుకున్నానండి. ఆ బుక్ వచ్చేసి దీని ఆథర్ వచ్చేసి హాల్ ఎల్రాడ్. ఇతను ఒక అమెరికన్. యాక్చువల్గా ఆయన పెద్ద రైటరు కాదు, ఒక అద్భుతమైన ఇది రైటింగ్ స్కిల్స్ ఉన్నవాడు కాదు. తను యాక్చువల్గా తన జీవిత చరిత్రనే రాశాడు. యాక్చువల్గా తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అయ్యాడు అనే దాని గురించే ఈ బుక్ రివ్యూ ఉంటుంది. బుక్ మొత్తం ఉంటుందండి. మన అందరిలాగానే నార్మల్గానే సేల్స్ తన జీవితంలో ఒక మేజర్ యాక్సిడెంట్ తోటి కంప్లీట్ గా టాప్ పొజిషన్ లో ఉన్నతను డౌన్ పొజిషన్ లోకి పడిపోతాడు. ఇక అందరూ ఆల్మోస్ట్ చనిపోయిండు అనే పొజిషన్ నుంచి బెడ్ మీద 6 నెలలు ఉండి ఈ కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకోవడం మూలంగా ఆయన సక్సెస్ ఒక అద్భుతమైన రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే నార్మల్ ఒక సేల్స్ పర్సన్ నుంచి ఒక రైటర్ అయ్యాడు, ఆ పైన టాప్ పబ్లిక్ స్పీకర్ కూడా అయ్యాడు. సో తన జీవిత చరిత్రే ఒక విధంగా ఈ బుక్. అయితే ఈ బుక్ నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇందులో ఈ బుక్ కనుక మనం ఫాలో అయితే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు తన వాళ్ళ లైఫ్ గోల్స్ కానీ వాళ్ళ జీవన విధానం కానీ అద్భుతంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. పెద్ద చాలా మంది మనం సక్సెస్ అనగానే రకరకాల ఫార్ములాస్, రకరకాల ఇష్యూస్ ఏదేదో ఊహించుకుంటాం. ఇక్కడ అదేమి ఉండదు. చాలా సింపుల్ టెక్నిక్స్, మన అందరి వల్ల అయ్యే ఒక టెక్నిక్స్ ఆయన వివరించాడు కాబట్టి దీన్ని మనం ఫాలో కావచ్చు 100%. రెండోది ఆయన ఇంక కొన్ని బుక్స్ రాశాడు, అందులో తన హోల్ లైఫ్ స్టోరీ అని హౌ టు లైఫ్ మై లైఫ్ అనే బుక్ కూడా రాసేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో ఈ పర్టికులర్ బుక్ విషయానికి వస్తే, వాస్తవానికి మన అందరి జీవితంలో మార్నింగ్ ఈవినింగ్ వరకు అందరం కామన్ పనులే చేస్తుంటాం. ఈ బుక్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రతి ఉదయంలో ఉన్న మనం తీసుకునే నిర్ణయాలు కనుక ప్రాపర్ గా తీసుకుంటే జీవితం అద్భుతంగా తయారవుతుంది. అంటే ఒక్కరోజు మార్నింగ్ మనం ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటే ఆ రోజుతో పాటు వారం, నెల, జీవితం మొత్తం కూడా అద్భుతంగా సాగిపోవడానికి ఉపయోగపడేది. తన బుక్ లో ఒక 6 habits టు చేంజ్ యువర్ లైఫ్ అని ఒక 6 అలవాట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఆ 6 అలవాట్లను కూడా సేవర్స్ అని అన్నాడు. సేవర్స్ అని అంటే ఏం లేదు, SAVERS. ఎస్ ఫర్ సైలెన్స్, ఏ ఫర్ అఫర్మేషన్స్, వి ఫర్ విజువలైజేషన్, ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఆర్ ఫర్ రీడింగ్, ఎస్ ఫర్ స్క్రైబింగ్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వస్తే, ఎస్ ఫర్ సైలెన్స్ అని అంటే మార్నింగ్ పొద్దున్న లేవగానే మనం ఒక 10 నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మెడిటేషన్, అంటే సైలెన్స్ లో కొందరు యోగా అంటాం, కొందరు మెడిటేషన్ అంటారు, ఏదైనా ఒక మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. మన బ్రెయిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఆ టైంలో నిర్ణయాలు మన లైఫ్ ని మార్చడానికి ఉపయోగపడతాయి. రెండోది ఏ ఫర్ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ అనేది మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో విన్నున్నాము. మనిషి సక్సెస్ కావాలనుకుంటే తను ఏం కావాలనుకుంటున్నాను దాన్ని మనలో మనం రిపీట్ చేసుకోవడమే అఫర్మేషన్స్ అంటే, మనకి మనం ఇచ్చుకోవడం, ఫీడింగ్ ఇచ్చుకోవడం అనమాట. సో ఆ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి కంపల్సరీ. వి ఫర్ విజువలైజేషన్. విజువలైజేషన్ మనం అందరం ఆల్రెడీ 2 సార్లు డిస్కస్ చేస్తున్నాం. విజువలైజేషన్ ఎలా విజువలైజ్ చేయాలి, మనం మన సక్సెస్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, రిపీటెడ్ గా మనం విజువలైజ్ చేసుకోవడం మూలంగా దాన్ని 100% మనం అచీవ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫర్ ఎక్సర్సైజ్, ఆర్ ఫర్ రీడింగ్, ఎస్ ఫర్ స్క్రైబింగ్. మనం అనుకున్నవి చదవడం రాయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అందుకని ఈ బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది, అందరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మార్నింగ్ అండి. నా పేరు కుమార్ దిమోజు. బుక్ రివ్యూలో భాగంగా నేను ఎంచుకున్నటువంటి బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈ బుక్ నేను ఎంచుకోవడానికి ప్రధాన కారణం, ఇది ఎందరినో ప్రభావితం చేసినటువంటి బుక్. ఇది
రాసింది అరుణ్ తివారి గారు. అరుణ్ తివారి గారు దీన్ని రాశారండి. ఇది మన భారత 11వ రాష్ట్రపతి, భారత రక్షణ రంగానికి కీలక సేవలు అందించి పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న అవార్డు గ్రహీత, మనందరం తెలుసుకున్నటువంటి మిజైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆటోబయోగ్రఫీ. ఈ ఆటోబయోగ్రఫీ అబ్దుల్ కలాం గారు కోఆథర్ గా అరుణ్ తివారి గారు కలిసి రాసినటువంటిది. అరుణ్ తివారి గారు ఇంకా ఎన్నో బుక్స్ కోఆథర్ గా అబ్దుల్ కలాం గారి యొక్క జీవన విధానం గురించి డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ కూడా రాశారు. సో ఈ కోఆథర్ గా రాసిన దగ్గర దగ్గర ఒక 5 రకాలైనటువంటి పుస్తకాలు కోఆథర్ గా వ్యవహరించారు. ఈ అరుణ్ తివారి గారు వీరు ఇంకా బుద్ధిజం పైన కూడా రచనలు చేయడం జరిగింది. అరుణ్ తివారి గారు ఒక రచయితగా కాకుండా ఒక గొప్ప సైంటిస్ట్, అదేవిధంగా ఒక ప్రొఫెసర్. అరుణ్ తివారి గారు 1982లో డిఆర్డిఓ హైదరాబాద్ లో సైంటిస్ట్ గా జాయిన్ కావడం, పృథ్వీ మరియు త్రిశూల్ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా నియమించారు అబ్దుల్ కలాం గారు. దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు అబ్దుల్ కలాం గారి అండర్లో పనిచేశారు అరుణ్ తివారి గారు. అరుణ్ తివారి గారు మొట్టమొదటిగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్టెంట్ ను కూడా కనుగొన్నది కూడా మొట్టమొదటి స్టెంట్ ఏదైతే ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ తో సహాయంతో ఒక స్టెంట్ ను కూడా ఇన్వెంట్ చేశారు. సో ఆ స్టెంట్ మనం ఏంటంటే కార్డియాలజీ విభాగంలో వాడతారు. సో అది ఎవరు అంటే మన కేర్ హాస్పిటల్ అధినేత అయినటువంటి విఎస్ రాజు గారు. వారి ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్న కేర్ హాస్పిటల్ ఏదైతే చూస్తున్నామో అది. సో ప్రస్తుతం అరుణ్ తివారి గారు ఈ దానికి ఒక సెక్రటరీగా, ఆ ఫౌండేషన్ కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈ బుక్ లో అరుణ్ తివారి గారు అబ్దుల్ కలాం గారి యొక్క జీవన విధానము, వారు ఏ విధంగా బాల్యము మరియు వారి ఉద్యోగరీత్యా ఏ విధంగా వ్యవహరించారు, ఇవన్నీ కూడా పొందుపరిచారు. ఈ బుక్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణ విజయాలు ఏ విధంగా సాధించాడు అనేది ఈ బుక్ లో పొందుపరిచాడు. సో ఈ బుక్ లో నచ్చని విషయం అంటూ నాకేం లేదండి. సో నా అన్ని కూడా మోస్తుంది. నచ్చిన విషయాల్లోకి వెళ్తే ప్రధానంగా వారి బాల్యంలో ఆధ్యాత్మికను వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి, మార్గదర్శకత్వాన్ని వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి అబ్దుల్ కలాం గారు, అదేవిధంగా వారి యొక్క సుపీరియర్ నుంచి వాళ్ళ జీవన విధానంలో వారు ఏ విధంగా విజయాలను సాధించారు, వారి యొక్క విజయాలు సాధించడంలో ఏ రకంగా వారు ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు, వారు చేరుకున్న లక్ష్యాలను ఏ విధంగా చేరుకున్నారు, ఆ లక్ష్య సాధనలో భాగంగా అవరోధాలను ఏ విధంగా అధిగమించారు, అత్యధికంగా ఏంటంటే సతీష్ ధావన్ గారితో వాళ్ళు వారి యొక్క ఉద్యోగ క్రమంలో ఏ విధంగా వ్యవహరించారనేది చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు ఉన్నటువంటి ప్రధాన రక్షణ, మన రక్షణ రంగం ఇంత బలంగా కావడానికి శాస్త్రవేత్తలు ఏ విధంగా తోడ్పాటును అందించారనేది ముఖ్యంగా మనం ఈ బుక్ ద్వారా ఇప్పటి వరకు మనం ఏ విధంగా బలపడ్డాము అన్నది, శాస్త్రవేత్తల సేవలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. ప్రధానంగా ఈ బుక్ ఎవరికి ఉపయోగపడుతుందంటే అండర్ రీడర్, చాలా మందిని ప్రభావితం చేసినటువంటి బుక్, అండర్ రీడర్ ని, యూత్ ని. ఇది 18 భాషల్లో కూడా అనువదింపబడింది. చాలా మందిని వారి యొక్క అంతర్గత సామర్థ్యాలను బయటికి తీసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బుక్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ బుక్ ద్వారా నేను నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే, పాజిటివ్ థింకింగ్, ఒక ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఏ విధంగా ఎదగాలి, అదేవిధంగా మనం విజయం సాధించినప్పుడు కుంగిపోకుండా, అపజయం జరిగినప్పుడు కుంగిపోకుండా జీవన విధానంలో మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది మనం ఈ బుక్ ద్వారా నేను నేర్చుకున్నటువంటి అంశం. చాలా మందికి ఇది చాలా మంది ప్రభావితం చూసినటువంటి బుక్, అదేవిధంగా నన్ను కూడా ప్రభావితం చేసిందని నేను అనుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డిబి నరసింహ. నేను ఈ భాగంగా తీసుకుని హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ తీసుకున్నానండి, ఈ బుక్ రివ్యూలో ప్రోగ్రామ్ గా. సో ఇందులో నేను ఈ బుక్ వచ్చేసి డేల్ కార్నర్ గారు రాశారండి. ఈయన 1936 లో రాశారు. సో ఈయన ఈ బుక్ తో పాటు ఇంకా చాలా బుక్స్ రాశారు. చాలా ఫేమస్ అయిన హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లీవింగ్ అని కానీ, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని కానీ, బికమ్ ఎ పీపుల్ మ్యాగ్నెట్ అని కానీ. సో ఈయన వెరీ సూపర్ రైటర్ అండి. ఆయన చాలా బాగా అద్భుతమైన బుక్స్ రాశారు. సో
ఈ బుక్ నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే, నేను ఒక వక్తగా ఒక స్పీకర్ గా ఎదగాలని అనుకుంటున్నాను కాబట్టి నేను మాట్లాడే ప్రతి ఒక్క అంశం కూడా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది నా ఆశ కాబట్టి నేను హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను తీసుకున్నాను అండి. సో ఇందులో ఆయన చెప్పడంలో ఒక 4 స్టెప్స్ తీసుకున్నానండి, 4 స్టెప్స్ లో పార్ట్ పార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడే మనకు వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ మనం ఏదైనా మిస్టేక్ జరిగినా కానీ ఫర్గివ్ చేయడం అనేది జరగడం చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కానీ హానెస్ట్ గా ఉండాలి, హానెస్ట్ గా ఉండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడే వాళ్ళతో బాగుంటుంది. దాంతో పాటు వాళ్ళని ఎప్పుడు కూడా ప్రేస్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న ఏదైనా సాధించినప్పుడు మనం ప్రేస్ చేయడం మూలాన వాళ్ళు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. హ్యాపీ ఫీలింగ్ ద్వారానే మనకు ఫ్రెండ్షిప్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ మీద మనం ఫుల్లీ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి, అది జెన్యున్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి. ఏదో ఫార్మల్ గా చేయడం అనేది కాదు, జెన్యున్ గా అంటే ఆ జెన్యునిటీ అనేది ఎదుటి వాళ్ళకి కనపడుతుంది కంపల్సరీగా. జెన్యున్ గా మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటామో సో వాళ్ళు కూడా మన మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫ్రెండ్షిప్ అనేది రెండు కూడా గివ్ అండ్ టేక్ పాలసీ లాగా మనం ఎలా ఇస్తామో వాళ్ళు కూడా అదే ఫ్రెండ్షిప్ మనకి ఇస్తారండి. సో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ గా మనం ఇప్పుడు కూడా స్మైల్ తో ఉండాలండి. స్మైల్ అనేది ఎదుటి వాళ్ళకి అట్రాక్షన్ ఇస్తుంది. సో స్మైల్ అనేది ఉంటేనే వాళ్ళు సీరియస్ గా ఉంటే ఎవరు అట్రాక్ట్ అయ్యి మాట్లాడాలని ఫీల్ అవ్వరు. ఎప్పుడైతే మనం స్మైల్ ఫేస్ ఉంటామో చాలా మంది మాట్లాడాలి, సో ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఇబ్బంది ఏం లేదని చెప్పి మాట్లాడాలని ముందుకు వస్తుంటారు. తర్వాత వాళ్ళ పేరు ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేరు చెప్తారు కదా, ఎప్పుడు కూడా వాళ్ళ పేరుని ఎప్పుడు కూడా మనం బాగా గుర్తు పెట్టుకోవాలండి. ఎవరు తెలిసినా కానీ మనం ఆ పేరుతోనే పిలవాలి. ఇప్పుడు మా కోఆర్డినేటర్ అయితే ఉన్నారో కానీ మా ఫ్రెండ్స్ టీమ్మేట్స్ అందరూ కూడా పేరు పెట్టి ఎప్పుడైతే మనం మాట్లాడుకోగలుగుతాం వాళ్ళకు నాకు బాండింగ్ బాగా బాగా పెరుగుతుంది. సో కంపల్సరీగా పేరు అనేది వాడటం అనేది జరగాలి. సో దాంతోపాటు మనం వాళ్ళకి టైం ఇవ్వాలండి. వాళ్ళతో మాట్లాడటానికి ఎప్పుడైతే మనం జెన్యున్ టైం ఇస్తామో టైం ఇచ్చినప్పుడే వాళ్ళకి మనకు బాండేజ్ పెరుగుతుంది. టైం ఇవ్వకుండా ఏదో కొంచెం టైం ఇచ్చి నాకు ఎక్కువ కావాలి అంటే రాదండి. మనం ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది. సో ఎప్పుడు కూడా మనం వాళ్ళు మాట్లాడుతూ వినాలి. ఎక్కువ మటుకు లిజనర్ అయితేనే మనకు బాగా బాండేజ్ పెరుగుతుంది. ఎప్పుడు నేను చెప్పిన వాళ్ళు వినాలి, నేను చెప్పిన వాళ్ళు వినాలి అనుకుంటే అవ్వదండి. మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఎక్కువ వినాలి 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 వినాలి, విన్నప్పుడే మనకు వాళ్ళకి బాగా అటాచ్మెంట్ వస్తుంది. సో మనం జెన్యున్ గా వాళ్ళ మీద ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో అది సక్సెస్ అవుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళతో ఆర్గ్యుమెంట్కి వెళ్ళకూడదండి. ఆర్గ్యుమెంట్కి వెళ్ళాము అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పోయినట్టే. ఆర్గ్యుమెంట్ మనం సాధించేది ఏముందండి, సాధించింది ఏమీ లేదు. ఎవరు సాధించారు? సో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు బ్రేకప్ అవుతుంది తప్ప ఏమీ జరగదు. సో ఎప్పుడే కానీ వాళ్ళ ఏదైతే చెప్తారో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరగవు. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళ టైప్ ఇచ్చి వాళ్ళ ఆలోచించే విధానం అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు, అలా మాట్లాడుతున్నారు. సో మనం ఆ విధంగా ఆలోచించి ఓహో ఇది ఎందుకోసమే ఇట్లా చెప్తున్నాడు, ఇందుకోసం ఇది ఆర్గ్యుమెంట్ చేస్తాను మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. అప్పుడైతే అండర్స్టాండ్ చేసుకోగలుగుతామో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. సో ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయాలి. సో మనము ఏదైనా మిస్టేక్ చేసాం అనుకోండి, మన తప్పుని ఎప్పుడైతే స్టార్టింగ్ లోనే మిస్టేక్ అని యాక్సెప్ట్ చేస్తామో వాళ్ళు కూడా జెన్యున్గా ఉంటారు. మీరు తప్పు చేసినా తప్పుని ఒప్పుకున్నాడు కాబట్టి వాటితో ఫ్రెండ్షిప్ అనేది ఇంకా పెరుగుతుంది. మనం తప్పుని ఒప్పుకోకుండా మనం ఏదో వాదించి నేనే కరెక్ట్ అని ఎప్పుడైతే డిఫెన్స్ లో మాట్లాడతాం రాంగ్ రా భయ్ వీటితో మనకు ఫ్రెండ్షిప్ అవసరం లేదని చెప్పి కట్ ఆఫ్ అవడం జరుగుతుంది. ఎప్పటికైనా ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయండి. సో మనకు ఏదైనా వాడి దగ్గర నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ బెస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ అడగాలి. ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అంటే వాళ్ళు ఏవైతే ఆన్సర్స్ పాజిటివ్ గా ఎస్ ఎస్ ఓకే ఎస్ అని ఏదైతే చెప్తారో అలాంటి క్వశ్చన్స్ వేస్తూ మీకు ఏదైతే ఇన్పుట్ కావాలనుకుంటారో అలాంటి క్వశ్చన్ కూడా ఏంటి దాన్ని కూడా సైమల్టేనియస్ గా ఎస్ అనే పాజిటివ్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. సో ఏదైనా మీకు ఒక ఐడియా వచ్చిందనుకోండి, ఈ ఐడియాని మీరు వాళ్ళ ఐడియాగా బయటకు తీసుకొచ్చుకోగల వాళ్ళ ఐడియాగా ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చగలుగుతారో అప్పుడు మీకు ఈజీగా మీ ఐడియాని వాళ్ళు తీసుకోగలుగుతారు అనమాట. సో ఏదైనా కానీ క్వశ్చన్స్ అనేది ఉండాలి కానీ ఆర్డర్స్ వేసినట్టయితే ఉండకూడదండి. సో ఎప్పుడే వాళ్ళు హ్యాపీ మూడ్లో పెట్టడం ఇంపార్టెంట్. మనం చార్మింగ్ గా ఉండాలి, ఎఫిషియల్ గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాయ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.